లైకు షీరో సబ్స్క్రైబ్ బట్టలు బ్యాదేయండి అలాగే గంట సినిమాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సి బయల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ డిగ్రీకి సంబంధించి మనకైతే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే రావడం జరిగింది మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్స్కోపోతే వెంటనే వేసుకోండి పక్కన బెల్లైకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తామంట సొందర జాయిన్ అయితే అయిపోండి ముఖ్యంగా ఎవరైతే ఏపీ ఇంటర్ విద్యార్థులు ఉంటారో మీకు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో అయితే జాయిన్ అయితే అవుతారు కదా సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట సో వీడియో మీరు అయితే అసలు స్కిప్ చేయద్దు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అండ్ అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేశారన్నమాట సో దాని గురించి కూడా చెప్తాను ఇంటర్ అప్డేట్ ముందు మీకైతే ఇంకో అప్డేట్ చెప్పాలంటే ఆ డిగ్రీ వాళ్ళకి ఇక్కడ చూస్తాను కదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నోటీస్ అయితే రిలీజ్ చేస్తారనమాట సో మనకి త్వరలో టైం టేబుల్ అయితే రిలీజ్ చేస్తారు వన్ మ్యాక్సిమం ఈ వీక్ లేదా వచ్చే వీక్లో మనకైతే రిలీజ్ అయితే చేస్తారన్నమాట ఇది కూడా ఫిబ్రవరి సెవెన్ నుంచి ఫస్ట్ వరకు జరగాలి కానీ మనకైతే పోస్ట్ పోన్ చేశారు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎవరైతే ఈ సంవత్సరం ఇంటర్ చదువుతున్నారో మీరు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలు అయితే జాయిన్ అవుతారు కదా వాళ్ళకి ఒక శుభవార్త అనమాట సో మీకు మీకు నచ్చిన సబ్జెక్ట్ని తీసుకొని డిగ్రీ అయితే కంప్లీట్ చేయొచ్చు సో మీకు టాట్ ఇన్ఫర్మేషన్ సరికి మీకు అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి అప్డేట్ కూడా ఈరోజే రావడం జరిగింది సో డీటెయిల్లోకి వెళ్దాం మనకి ఒకే సబ్జెక్టుకు ప్రధానంగా డిగ్రీ కోర్సులు సో మనకి మీకు ఈజీగా చెప్పాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుత ప్రస్తుత మూడు సబ్జెక్టుల విధానానికి బదులుగా ప్రతిపాదన అంటే ఏంటంటే సో ఎవరైతే ఉదాహరణకు చెప్పాలంటే నేను బైపీసీ బైపీసీ వాళ్ళు బీజెడ్సీ చేస్తారన్నమాట డిగ్రీలో బీజెడ్ ఏంటంటే బాట్ని జువాలజీ కెమిస్ట్రీ సో అలా మూడు సబ్జెక్టులు బదులుగా ఒకే సబ్జెక్టు అంటే మనకి బాట్నీ కావాలంటే బాట్నీ తీసుకుని చదవచ్చు అన్నమాట అలాగా ఎంపీసీ అయినా ఎవరైనా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలోకి వెళ్తారు కదా ఆ డిగ్రీలోనే ఒకే సబ్జెక్టు అంటే మనం నచ్చిన సబ్జెక్టుని తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసేలాగా మనకైతే చర్యలు చేపడుతున్నారన్నమాట వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలోకి వెళ్తారు కదా సో వాళ్ళకి దీని అయితే అమలు తెస్తారు సో మీకు విద్యార్థులు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు అని ఇచ్చారన్నమాట అండ్ అలాగే మనకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ను మార్పు చేసేందుకు మనకి ఉన్నత విద్యా మండలి అయితే చేయడం జరుగుతుంది అండ్ అలాగే మనకి ప్రస్తుత డిగ్రీలో మూడు సబ్జెక్టుల విధానం ఉండగా దాన్ని ఒకే సబ్జెక్టు విధానాన్ని తీసుకురావాలని భావిస్తామట మనకి నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుగుణంగా మార్పులు అయితే చేయనుంది మనకి చిన్న సబ్జెక్ట్ అయితే చదువుకోవచ్చు అన్నమాట వీటికి ఆధారంగా ఆదనంగా మనకైతే క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది విద్యార్థి బహుశా మనకి ఈ రెండు పైన అవగాహన కలిగి ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తానని చెప్పారన్నమాట ఫార్టీ పర్సెంట్ ఆఫ్లైన్లో ఫార్టీ పర్సెంట్ ఆన్లైన్లో చదువుకునేలాగా మనకి కోర్సులు కూడా డిజైన్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకైతే యాక్చువల్లీ డిగ్రీలో త్రీ కోర్సులు కదా సో త్రీ కోర్సులు సెవెంటీ ఫైవ్ క్రెడిట్స్ అయితే ఇస్తారు కానీ కొత్త దాంట్లో ఒక సబ్జెక్టుకు ఇరవై ఐదు క్రెడిట్లు అయితే ఇస్తారన్నమాట సో మనకి విద్యార్థి ఎంపిక చేసుకునే రెండు సబ్జెక్టులకు యాభై క్రెడిట్లు అయితే ఉంటాయి ఈ క్రెడిట్ విధానంలో పెద్దగా మార్క్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ అలాగే ప్రస్తుతం ఇప్పుడు డిగ్రీ అయితే చదువుతున్నారు కదా వాళ్ళకు ఎప్పుడైనా బయటకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఫస్ట్ సార్ మన ఫోర్త్ అదేంటి మూడో డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు చదివితే డిగ్రీ ఇస్తారు సెకండ్ ఇయర్ వరకు డిప్లొమా ఇస్తారు ఫోర్త్ ఇయర్ వరకు చదివితే డిగ్రీ హానర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తారు కదా సేమ్ ఇలాగ ఇప్పుడు డిగ్రీలో తీసుకురాబోతారన్నమాట విద్యార్థి మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ చదువుకోవాలని వస్తే అక్కడి నుంచి అయితే చదువుకునే అవకాశం మనకైతే కల్పిస్తున్నారు